హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సునంద. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను నా స్టైల్లో సేమియా పాయసం ఎలా చేస్తానో వీడియో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఒక పెద్ద స్పూన్తో ఎక్కువ నెయ్యి తీసుకున్నాను. దాంట్లో జీడిపప్పు, పప్పు కింద కాకుండా ముక్కలు చేసేసాను. ముక్కలు చేసేదానికి ముక్కలే కొనుక్కోవచ్చు కదా అనుకుంటారు, క్వాలిటీ బాగోదు కదండి, అందుకే పెద్ద పెద్ద లావుగా ఉన్న జీడిపప్పులు తీసుకుని దాన్ని ముక్కలు చేసుకొని అది ఫ్రై చేశాను. జీడిపప్పు కిస్మిస్ చేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క జీడిపప్పు తగులుతుంటే క్రంచీ క్రంచీగా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత సేమియా కూడా మనం ఫ్రై చేసి వండుకోవాలండి. సేమియా ఫ్రైడ్ది కూడా దొరుకుతుంది, నేనైతే ఫ్రై చేసింది కొనలేదు, మామూలుదే ఉంది. అది తీసి ఒక 2 కప్స్ సేమియాకి 1 కప్ షుగర్ పడుతుంది అండి. 2 కప్స్ సేమియా కూడా తీసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. కలర్ ఎంత బాగా వస్తే అంత విడివిడిగా ఉంటుంది, లేకపోతే ముద్దగా అయిపోతుంది సేమియా. అక్కడ వేస్తున్నాను చూసారా, నేను ఏదో కొత్త స్టైల్ ప్రయోగిద్దామని పైనుంచి వేస్తున్నాను. స్టవ్ చుట్టూరు పడ్డాయి, ఒక్కొక్కసారి ఎలా అవుతా ఉంటుంది. కాకపోతే ఏం చేస్తాం, ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది అంటారు. ఇదే తర్వాత జీడిపప్పు కిస్మిస్ చూసారా బ్రౌన్ కలర్లో వేగాయండి, అవి తీసి పక్కన పెట్టేసుకుని సేమియా కూడా మంచిగా వేయించేసాను, అవి కూడా తీసి పక్కన పెట్టేశాను. పాలు అదిగో చూడండి, 1/2 లీటర్ పాలు వేసి 1/2 లీటర్ వాటర్ కూడా వేసానండి. నేను తెచ్చిన పాలు 1/2 లీటర్ వేసి 1/2 కప్ వాటర్ కూడా వేసాను నేను. దాంట్లో అది వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదు, వాటర్ ముంచి వేసి చేపడికి ఒక చేత్తో ఫోన్ పట్టుకుని తీయడం వల్ల అంత కన్నెంట్గా అనిపించలేదు, అది రికార్డ్ అవ్వలేదు. సేమియా అయితే వేగిపోయాయండి చూసారా కలరు, అది లైటింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల మరి తక్కువ అయిపోవడం వల్ల వీడియో అయితే సరిగ్గా క్యాప్చర్ చేయలేదు కెమెరా. అది పక్కకు పెట్టేసి పాలు కాచాను, పాలు కూడా బాగా మరగాలండి. మరిగిన వెంటనే మనం సేమియా అందులో వేసేసుకోవాలి ఫస్ట్, అది మరుగుతా ఇంకా టైం పడుతుంది కదా. ఈరోజు కొంచెం మంచి చూసుకుంటున్నాను, అది మరిగినప్పుడు నేను సేమియా వేసాను, ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది. ఆ తర్వాత 4 యాలక్కాయలు డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఎందుకంటే కొంతమందికి అది పంట కింద తగిలితే చిరాకు వస్తుంది, అందుకని దంచుకుని వేసుకోవచ్చు, దంచుకోకపోయినా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా సరే ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేస్తే. తర్వాత 1 కప్ ఫుల్ కప్పు షుగర్ పట్టిందని, ఇందులో కొంచెం తక్కువగా ఉంది కదా, నేను ఇంకొంచెం వేసాను సరిపోలేదని, అది కూడా వేసి బాగా మిక్స్ చేసేసానండి. బాగా మిక్స్ చేయడం అంటే గరిటెపిట్ అలా ఇలా కలిపేస్తే సేమియా ముక్క ముక్కలు అయిపోద్ది, అలా కాదు, జస్ట్ లైట్ లైట్ గా తేలిగ్ తేలిగ్గా అలా అలా తిప్పుతూ ఉన్నాను. ఇలా మా పక్కన పాప చూడు, హాయ్ చెప్పు, హాయ్, ఎట్లున్నారు అను, హౌ ఆర్ యు అను, ఐ యామ్ ఫైన్ అను, హై అమ్మా ఫోన్ పోద్ది. అది చూసారా హైఫై కొట్టంటే నా ఫోన్కే కొట్టేస్తుంది, నిన్న అలాగే కొట్టేసింది. మళ్ళీ దాన్ని పక్కకు పంపించేసి ఇంకా సేమియా అయితే ఉడికిపోయిందండి, నొక్కి చూస్తే తెలుస్తుంది మనకి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడే టేస్ట్ చేయలేదు ఏంటి అనుకుంటున్నారా, టేస్ట్ చేయకుండా చూపించాను, చేయకూడదు అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా, చూడండి ఏం జరుగుతుందో. తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఉన్నాయి కదండి, అవి కూడా బాగా అందులో వేసి కలిపేయాలి. పక్కనేమో రైస్ ఉడుకుతుంది, ఆ సేమియా ఆ జీడిపప్పు పాయసం అందులో వేసి కలిపేసిన తర్వాత వెంటనే ఒక బౌల్లోకి తీస్తున్నాను, ఏంటి అనుకుంటున్నారా చూడండి. ఏమైనా ఏం వండుకున్నా ఇంట్లో స్వీట్ ఏదైనా ఇంకేదైనా చేసినా ఫస్ట్ దేవుడికి పెట్టడం బాగా అలవాటు అండి. అది ఏ టైం అని కాదు, ఏ టైంలో అయినా సరే అది తీసుకెళ్ళి ఫస్ట్ దేవుడికి పెట్టి దేవుడికి నివేదన చేసిన తర్వాత మేము తినడం, అది అలవాటు చేశా చిన్నప్పటి నుంచి మా మమ్మీ. అది కూడా ఇప్పుడు నేను అందుకే మేము టేస్ట్ చేయలేదు, సరిపోయిందా స్వీట్ సరిపోలేదా అని చూడడానికి. దేవుడి దగ్గర అయితే పెట్టి దేవుడికి వాటర్ చల్లి దేవుడికి చూపించిన తర్వాత అప్పుడు టేస్ట్ చేస్తాను. దేవుడికి చూపించి ఏదైనా సరే అంటే అన్నము అవి కర్రీస్ అవి కాదండి, ఓన్లీ ఇలాంటి స్వీట్ రెసిపీస్ ఇంకేమైనా ఇంట్లో తినడానికి చేసుకుంటే కంపల్సరీ ఫస్ట్ దేవుడికి పెట్టి అప్పుడు తింటామండి. ఇప్పుడు మనం తిందాము ఎలా ఉందో చూద్దన్నాడండి అని చెప్తున్నాను. అక్కడ ఓన్లీ వాయిస్ ఇవ్వలేదు, ఎందుకు నేను చెప్పేటప్పుడు వాయిస్ చెప్పేసేదాన్ని చెప్పలేదు. చూసారు కదండి నేను సేమియా పాయసం ఎలా చేస్తానో, అది లాస్ట్ చెప్దాం అనుకున్నాను, వీడియో ఇలాగ అయిపోయింది. పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు బయట నుంచి తెచ్చుకునే సమయం లేనప్పుడు ఖచ్చితంగా అయితే చేసుకొని తినండి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నా సేమియా పాయసం. ఇదేనండి ఈరోజు నా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.